ఇక నెల్లూరు ఇష్యూపై సీఎం క్యాంప్ కార్యాలయానికి పలువురు నేతలు చేరుకుంటున్న పరిస్థితి. క్యాంప్ ఆఫీసుకు సజ్జల భూమన కరుణాకర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యే, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వచ్చారు. నెల్లూరు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల తర్వాత పరిణామాలతో తాడేపల్లి వర్గాలు ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సత్య సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర అమరావతి దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్య, అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల తర్వాత ఇటు పరిణామాలతో అంటే తాడేపల్లి వర్గాలన్నీ కూడా ఒకంత ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? నెల్లూరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాడేపల్లిలో ఇబ్బందికర వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఉదయం నుంచి కూడా వివిధ తమ పార్టీకి చెందిన ముఖ్యులతో, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులతో కూడా పలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వైసీపీ పార్టీని, ప్రభుత్వాన్ని తీవ్ర ఎరకాటంలో పెట్టిందని మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవహారం నుంచి బయటపడడానికి అదే సమయంలో నెల్లూరు రూరల్లో ఒక ఇన్ఛార్జి నియమించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఆ నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నేతలను కూడా ముఖ్యమంత్రి పిలిపించినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపు క్రితం వేదమస్తానరావు కావచ్చు, ఇప్పుడు ఇష్యూని మొత్తం చూస్తున్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, కొత్తగా అక్కడ ఇన్ఛార్జిగా నియమించబడుతున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఇలా ఆ జిల్లాకు చెందినటువంటి కీలకమైన నేతలందరూ కూడా ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి వచ్చిన్నారు. అయితే విద్యాశాఖకు సంబంధించిన సమీక్షా సమావేశం ముగిసింది. దీంతో సీనియర్లు, పార్టీ సీనియర్లు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా వంటి సీనియర్లందరినీ కూడా ఈ సమావేశానికి ఉండాల్సిందిగా చెప్పడంతో వారందరూ కూడా కూర్చుని ప్రస్తుతం ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఒకవైపు నెల్లూరు ఇన్ఛార్జి నియమించడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు, కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే తెర మీదకి వచ్చిందో దానివల్ల పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలని దాని మీద ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి తేవడమే కాకుండా ఆధారాలతో సహా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వాటిని చూపించడంతో పార్టీ ఎమ్మెల్యేల నైతిక స్థైర్యం దెబ్బతిన్నది. ప్రస్తుతం చాలామంది ఇదే భయాలతో ఉన్నారు, దీంతో ఏం చేయాలి అని చెప్పి చర్చించిన పరిస్థితి. నిన్న సాయంత్రం ఎదురుదాడే వ్యూహంగా ఒకవేళ ట్యాపింగ్ చేస్తే ఏంటి, ఏం తప్పు మాట్లాడినప్పుడు ఏమవుతుంది అనే విధంగా మాట్లాడారు. అయితే ఇది జనాల్లోకి, అంటే మాజీ మంత్రులు కానీ మంత్రులు కానీ వచ్చిన బయట మాట్లాడిన పరిస్థితి. దీంతో జనాల్లోకి అదేవిధంగా పార్టీ ఈ నాయకులకు, ఎమ్మెల్యేలకు తప్పుడు సంకేతాలు వెళ్ళినాయని భావించినటువంటి అధిష్టానం ఇప్పుడు ఈ ఇష్యూ నుంచి ఎలా బయటపడాలని దాని మీద తలమునకలైందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపట్లో రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం కూడా జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ సమావేశం, ఎందుకంటే నెల్లూరులో ప్రారంభమైన ఈ ముసలం ఇతర జిల్లాలకు వ్యాప్తి చెందకుండా ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి నేతలు కూడా అసంతృప్తి స్వరాలు వినిపించడం, అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడడం లాంటివి రాకముందే వాళ్ళందరినీ కూడా బుజ్జగించో, సర్దుబాటు చేసో, అదిరించో, ఏదో రకంగా ఒప్పించో చేయాలనే దాని మీద రీజనల్ కోఆర్డినేటర్లతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. దానికి సంబంధించిన సమావేశం కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దానికంటే ముందే నెల్లూరుకు సంబంధించి, నెల్లూరు రూరల్కి సంబంధించి ఇన్ఛార్జిని ప్రకటించే అవకాశం ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది, ఆయన పేరుని ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ కలిసి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరూ కలిసి క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన్ని అనౌన్స్ చేసిన తర్వాత అటు ఇతర జిల్లాలకు ఈ ముసలం వ్యాప్తి చెందకుండా ఏం చేయాలి, దానికి నివారణ ఏ విధంగా, నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి, ఏ మెడిసిన్ ఇవ్వాలి దానికి అనే దాని మీద కూడా ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు పార్టీ వర్గాల్లో ఏదైతే అభద్రతాభావం ఏర్పడిందో, మన ఫోన్లను ఎక్కడో ఉండి వేరే వాళ్ళు వింటున్నారు అనే అనుమానాలు వాళ్ళకి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందే కోఆర్డినేటర్ల సమావేశంలో కావచ్చు, లేదా ఎమ్మెల్యేలతో నిర్వహించినటువంటి వర్క్షాపుల్లో కావచ్చు, మీరు ఏం చేస్తున్నారు నాకు తెలుసు, మీరు ఎలా చేశారు, మీరు ఎలా చేశారు, ముఖ్యమంత్రి వాళ్ళతోనే ప్రస్తావించడం, మనం ఎవరికీ తెలియకుండా మాట్లాడిన మాటలు, సన్నిహితులతో మాట్లాడిన మాటలు కూడా ఇక్కడికి తెలిసాయంటే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా అనుమానం కలుగుతున్న పరిస్థితి. దీంతో ఈ అనుమానాలన్నింటినీ తొలగించడంతో పాటు అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదనేది నిరూపించేందుకు నానాతంటాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వంలో జరిగిందని, అప్పట్లో అసెంబ్లీలో కమిటీని కూడా ఏర్పాటు చేసి దాని మీద డిస్కస్ చేయాలని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రయత్నించిన పరిస్థితి. అయితే ఇప్పుడు తామేమి ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, అటువంటి సామాగ్రి తమ వద్ద లేదని చెప్పుకునే ప్రయత్నం అయితే తీవ్రంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక రకంగా వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది, ఇదే సమయంలో పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా అభద్రతా భావంలోకి తీసుకువెళ్ళిందని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోమారు ఆరోపించారు. అది నిజం కాదంటే కేంద్ర సంస్థ చేత ఆడిట్ కు సిద్ధం కావాలని ఆయన సవాల్ చేశారు. మీరు ఒకవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కొంత చేస్తే ప్రైవేట్ వ్యక్తులని మీరు ఉపయోగించుకొని వాళ్ళకు పే చేసి మాల్వేర్ ని పంపించి వ్యక్తుల మీద మీరు నిఘా పెట్టినటువంటి విషయం వాస్తవమా కాదా? ఇది గతంలో పత్రికల్లో వచ్చింది కదా, హైకోర్టు జడ్జిల మీద కూడా మీరు నిఘా పెట్టారనేటువంటి విషయం చర్చకు వచ్చింది కదా, దానికి సంబంధించినటువంటి బిల్ ఒకటి హైకోర్టులో ఫైల్ అయింది కదా. నేను మిమ్మల్ని ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, మీరు నిజంగా నిఘా పెట్టడం లేదు అని అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ చేత మీరు చేస్తున్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద ఆడిట్ చేయించగలరా?